హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే అసలు మొత్తం మూసేసి ఒక 3 రోజుల నుంచి ఫుల్ ఎన్నిగా చినుకు చినుకు పడి అలా నేలంతా తడిసిపోయింది. మొక్కలు ఇప్పుడైతే బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. అవి ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నమాట. నాకు అంత ఇది మాట మొక్కలకి నాకు ఉన్నంత అటాచ్మెంట్ అంతా. అయితే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు విత్తనాలు కొన్ని తెచ్చుకున్నానండి. ఇవి పైన చల్లాలి, అదో పని ఉంది. ఇంకా సండే అంటే మీకు తెలిసిందే కదా. అయితే స్పెషల్ ఏమీ కాదు, కానీ ఎప్పుడు మసాలాలు బిర్యానీలు కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా మా అమ్మ కాలం నాటి నుంచి ఉన్న రెసిపీలో ఓ రెసిపీ మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. నేర్పించలేను కానీ చూపిస్తాను మీకు. అయితే కొత్త వాళ్ళు అది ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు అనుకోండి. అయితే మనకి రైతు బజార్లో తెచ్చారు మన చెట్టు బెండకాయలు. అయితే ఇంకా ఒకటి ఒక 6 7 వస్తున్నాయి తప్ప ఇన్ని బెండకాయలు అయితే రావట్లేదు. ఇన్ని బెండకాయలు రావాలంటే నేలలోనండి, వర్షాకాలం అలా తొలకరి వర్షాలు పడినప్పుడు ఈ జూన్ జూలై ఆగస్టులో వస్తాయి కూరగాయలు, బాగుంటాయి. బాగా వర్షాలు ఎక్కువైతే చనిపోతాయి అనుకోండి కొన్ని కొన్ని మొక్కలు. కానీ ఇప్పుడు నేను బెండకాయలు లేతే ఏరుకుంటున్నాను. ఇందుకే రెసిపీ అంటే చెప్పట్లేదు కదా. ఇది నాన్ వెజ్ తోటే, మా ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెజ్ని వెజ్ నాన్ వెజ్ కలిపి వండుతామని చెప్పాను కదా, ఆ రెసిపీలో మీకు రెసిపీ చూపిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు నేను చేసే రెసిపీ హీరోల్లో మంచి అంటే ఇంకా బాగా పాపులర్ అయిన హీరోకి మంచి రెసిపీ చాలా ఇష్టం అంటాయి. ఈ రెసిపీ అయితేనే ఈ మధ్య తెలిసింది నాకుని, కానీ మా అమ్మ వాళ్ళు అది ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఇష్టము. ఎవరైనా గెస్ట్ చేయండి. నేను ఇంకా చెప్పబోయే రెసిపీ ఏంటంటే పచ్చిరైలు బెండకాయ పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది పచ్చిరైలతో పులుసు పెట్టడంలో. అమ్మది అయితే ఇంకా మహా దిట్టమట, ఎంత బాగుంటుందో. అసలు ఇంత కూర వేసుకుని అంత కలిపేసుకుని అంత బాగా చేసేవారు అన్నమాట. ఎక్కువ అన్నం తినేసేవాళ్ళం, కంచాలు లాగించేసేయడమన్నమాట. అయితే ఇప్పుడు నేను అదే పెడుతున్నాను. ఏ హీరోకి ఇష్టం అన్నది మీరు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి, తెలుసుకుందాము ఎంతమంది గెస్ట్ చేశారు అన్నది. లాస్ట్లో నేను చెప్తాను ఆ హీరో పేరు అదిని. ఇంకేంటంటే ఇదిగోండి, నేను కొంచెం లేతగా ఉన్నాయంటే ఇలా ఇరుచుకుంటే మనకి లేతగా ఉన్నాయని తెలుస్తాయి కదా. పాపం బాగానే ఉన్నాయండి, లేతగానే ఉన్నాయి. మొన్న సాయిరాం తీసుకొచ్చాడు వెళ్ళి, అన్నీ ముదరే పట్టుకుని వచ్చాడనమాట, ఒక్క కాయ కూడా పనిచేయలేదు. సరే అనుకున్నాను ఈసారి బాగానే వచ్చినాయి, చూడగానే టక్కన నేను తీసేసుకున్నాను, బాగున్నాయని. ఇవి పక్కన పెట్టేద్దాం, నడిచిన వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది అగరా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనకి ఏంటంటే స్ప్రే చేసుకోవడానికి కూడా ఉంది, ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి, చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితేని. అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది, ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ది వేసు, అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది, ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా వంట మొదలెట్టేద్దామండి, అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి కోడిగుడ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయలు, పచ్చిరైలు, చింతపండు. సూపర్ ఉంటుందండి టేస్ట్, తక్కువ అంచనా వేయకండి, రుచి అయితే అదిరిపోతుంది అన్నమాట. అంటే ఎంతసేపు చికెన్లు బిర్యానీలు ఫ్రైలే కాకుండా పులుసులు కూడా ట్రై చేయండి. చాలామందికి నాకు పులుసు ఇష్టం, పప్పుచారు పులుసులు ఇష్టంగానే తింటాను, బాగుండాలి ఆ పులుసు. ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తలో అయితే నాకు అసలు పులుసు పెట్టడం వచ్చేది కాదు, ఎర్రి పులుపు మాట ఇంకా నీళ్ళ ఉండేది. ఇంకా పాప మా వాళ్ళు కక్కలేక మింగలేక మా వారు అదిని, పాపం ఏం అనేవారు కదలేండి, ఏదో వండేస్తుందిలే చేతగాను వంటని తినేసి సరిపెట్టుకునేవారు. ఇంకా రుచికరంగా తినే వాళ్ళకి సడన్గా ఆ నీళ్లు పులుసులు అవి తినేటప్పటికి ఇంకా బాబా అనిపిస్తుంది కదా. ఫస్ట్లో నాకు అస్సలు అంటే ఎలా ఉండేదంటే ఇంకా పులుసులు కుదిరి కావండి, అన్నీ ఈగుర్లు అన్నీ కుండి చానాలు పట్టింది వాటి నాకు. అంటే చానాలు అంటే ఒక 2 ఇయర్స్ పట్టింది రెగ్యులర్గా నేను చేయడం మొదలెట్టగా. చదువుకున్న వాళ్ళకి వంటలు ఏమొస్తే అప్పుడే పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తారు ఆ అమ్మల ఇక్కడ, కానీ మనం పడాలన్నమాట ఇంకా అత్తగారింటికి వచ్చిన తర్వాత రెసిపీలకి పేర్లు పొద్దులు బోల్డ్ వచ్చేస్తాయి కదా అత్తవారింట్లోని. సరిగ్గా లేకపోతే పులుసులు అయితే అస్సలు కుదిరి కావు. ఏవో 2 3 వంటలు ఏవో సరదాగా చేసేవాళ్ళం, కానీ వండగా వండగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. పులుసులు కూడా బాగా చేస్తాను, చిక్కగా కావాలంటే చిక్కగా పెడతాను, కొంచెం పలుచగా కావాలనుకుంటే పలుచగా పెడతాను, అది మన ఇష్టం మన టేస్ట్కి తగ్గట్టుగా అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా నూనె పోసేసుకున్నానండి. అయితే పులుసుల్లోకి ఎప్పుడైనా సరే కొంచెం మెంతులు వేసుకుంటే మంచి సువాసన బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా మెంతులు వేస్తున్నాను.
అసలు పులుసు పెట్టుకునేటప్పుడు అచ్చంగా ఇంకేం వేసుకోక్కర్లేదు, కొంచెం జీలకర్ర వేసుకుని పెట్టేసుకుంటారు కొందరు, లేదంటే కొంచెం మెంతులు అంతే, ఇంకంత మించి వేయరు. కానీ లేదంటే కొందరు ఆవాలు వేసుకుంటారు పులుసు కాబట్టి, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. నేనైతే మెంతులు వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది మన ఇష్టం తగ్గట్టుగా. ఇప్పుడు ముందు గుడ్లు వేపేసుకుందాము. చాలామంది ఇలా గుడ్లు గుడ్లులా కూడా వదిలేసుకుంటారు, అలా కూడా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. నేను మట్టికి గుడ్లు వేపుతాను అనమాట. ఫస్ట్ నుంచి అమ్మ చేసిన వంటగా నుంచి అలవాటు నాకు గుడ్లు వేపడం అనేది. ఇవ్వండి వేగాలి అవి. ఎంతమంది గెస్ట్ చేశారు? మరి రెసిపీ ఎవరికి ఇష్టం, ఆ హీరో గురించి అది నాకు కామెంట్లో చెప్పండి. మరి నేనే ఇంకా కొంచెం నూనె కాకుండా వేసేసినట్టున్నాను. చూడండి కోడిగుడ్లు కొంచెం బాగా ఎరుపు వచ్చేదాకా వేపలేదు. అమ్మ వాళ్ళు అయితే దూరంగా వచ్చేదాకా వేపేవారు అన్నమాట. పులుసుల్లోకి ఆ పై పొరలు వేస్తుంటే భలే ఇష్టంగా తినేవాళ్ళం. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. ముందుగా అయితే మనం పచ్చిరేలు వేపుకుందామండి. ఈ గుడ్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిరేలు. నేను 1/2 కేజీ పచ్చిరేలు తీసుకున్నాను, 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను, ఉల్లిపాయలు 1/4 కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదిగోండి పచ్చిరేలు వేగుతున్నాయి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. నూనెలో కొంచెం వేగాలి. అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు. ఆయన కొంచెం నీళ్ళు అనేవి ఊరుతాయి. ఇంకా పచ్చిరేయి అంటే నీరు కదా, ఊరుతాయి. ఇదిగోండి పైన ఉన్నది కూడా ఒక పైన ఒక నల్లగా ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా తీసేసాను. ఇదిగోండి ఇలా కోసి మరీ తీయాల్సి వచ్చిందన్నమాట. తీసేసాను. ఇంకా ఈ వేగిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. అవి కొంచెం ఒక 15 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోతే మనకి ఈ వాటర్లోనే కొంచెం త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాము. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి కొద్దిగా పింక్ సాల్ట్ అయితే వాడుతున్నాను కదా, అది పసుపు. ఇదిగోండి మనకి పచ్చిరేలు అయితే ఇలా ఉడికిపోయినాయి కదా. దోరగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఉప్పు పసుపు వేస్తాను కదా, నీసు వాసన అది రాకుండా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఇందులోనే బగ్గిపోయినాయి. ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాం. బయట వాతావరణం మొత్తం మారిపోయిందన్నమాట. బయట అయితేనే మూసేసి ఉంది. ఇంకా పచ్చిరేలు అయితే తెప్పించాం కాబట్టి ఇంకా ఇయే తెచ్చారు కాబట్టి పులుసు పెట్టేస్తున్నాను. అలాగే కలికి సినిమా కూడా వచ్చేసింది కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా తర్వాత అలా పైకి తీసుకెళ్ళిపోయిన సినిమా బాగుందని చెప్పేసి అంటున్నారు. అంటే క్లైమాక్స్ దాకా కూడాని స్టార్టింగ్ ఏదైనా అంతేలేండి. ఇంకా సెకండ్ పార్ట్ కూడా వెయిట్ చేయాలన్నమాట. బాహుబలి ఎలా అయితే చూసామో ఇది కలికి కూడాని. ఇంకా మేమైతే వెళ్ళలేదండి కలికి, వెళ్దాం అనుకుంటున్నాం కానీ చూడాలండి. ఇదిగోండి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత బెండకాయలు వేసేద్దాం. మొత్తం బెండకాయలు వేసేసాను, ఒక్కసారి కలుపుకున్నాను. బెండకాయ పులుసు బాగుంటుంది. బెండకాయ పులుసులో కొంచెం ఆవకాయ కలుపుకొని తింటే ఆవకాయ కొంచెం బెండకాయ పులుసు భలే ఉంటుందండి టేస్ట్ అయితేనే. అంటే ముద్దపప్పులోకి ఆవకాయ నెయ్యి ఎలా కలుపుకొని తింటామో అలాగే, అంటే నెయ్యి వేసుకొని తప్ప పులుసులోకి ఆవకాయ కలుపుకొని తింటే భలే ఉంటుంది. టేస్ట్లు అన్నీ కూడా భలే అనిపిస్తాయి కదా. ఒక్క ముద్ద తిని చాలు, దీని గురించే కదా ఎవరైనా సరే కొంచెం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం కోసం కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవ్వండి ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేద్దాం. ఇదిగోండి కొంచెం వాటర్ పోస్తున్నాను. కొద్దిగా ఈ బెండకాయలు ఉడికిన తర్వాత
పులుపు పిండుకోవడమే మనకు కావాల్సినంత పులుపు. అంటే బాగా కొందరు ఎరిపులుపు తినర్లేండి, సమానంగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళంటే ఒక రవ్వ పులుపు వేసుకుంటే, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కోడిగుడ్లు కూడా వేసేద్దాం, ఇది ఉడకనిస్తే సరిపోతుంది. ఇదిగోండి మొత్తం వర్షం మబ్బు కింద ఉందన్నమాట, లైట్గా మొత్తం అంతా నానిపోయి ఉంది ఎలా పడితే అలాగా. ఇంకా పచ్చగా బెల ఉంటుంది ఈ వర్షం పడినప్పుడు అయితేనే. మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుందన్నమాట వాతావరణం అయితే. ఇదిగోండి పంపర పనస చెట్టు మొత్తం ఇంకా వర్షం పడగానే పచ్చగా బెల అనిపిస్తుంది. రాత్రి అయితే ఇంకా ఎంత గాలి అండి, ఇంకా పడిపోతాయేమో అన్ని కుండీలన్నీ కింద పెట్టేస్తామన్నమాట. ఇదేమో యాలక్కాయల మొక్క, ఇది మీకు తెలుసు కదా సంపంగి చెట్టు, చూసారు కదా. రాత్రి అయితే ఇంకా మామూలుగా రాలేదన్నమాట, పెద్ద గాలి వేసేసి కుండీలు పడ్డాయండి. కొన్ని అయితే పైన ఎక్కువ పడలేదు, కొన్ని ఒక రెండు మూడు పడ్డాయి. అవన్నీ లెగదీసి ఇంకా మొక్కలు అయితే తెచ్చాం కదా, అవి కూడా నాటాలన్నమాట. పిల్లలైతే హారిక కింద చదువుకుంటుంది. ఇదిగోండి వీడియో తీస్తున్నాము ఒక పక్క నుంచి. నువ్వేం చేస్తున్నావు? అవునా, మా వాళ్ళకి హాయ్ చెప్పు మరి. అరే నేను ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్పలేట్రా, మీరు చెప్పారా? మీరు గుర్తు తెచ్చుకుని లేదు. సరే అయితే నేను కూడా నేర్చుకుంటాను. పచ్చిరేలు బెండకాయ పులుసు కోడిగుడ్లు వేసి ఉంది, రేజన్ అయితే ఉంది. మా నీకు తెలుసా సాయి చెప్పు, అది నీకు తెలుసా? లాస్ట్ లో చెప్తానండి మీకు కూడా, తెలిసే ఉంటారు చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు, పెట్టేసి ఉంటారు. నేను కూడా వీడియోలో అక్కడక్కడ హింట్ ఇచ్చేసాను, సరే చూసేయండి మీరు కూడా, కామెంట్ లో పెట్టండి మీరు కూడా. బెండకాయ వాసన అయితే అదిరిపోతుందండి, స్మెల్ బెల తెలుస్తుంది. పచ్చిరీలు బెండకాయలు పులుసు చూసారా, కొత్త కొత్తలు ఆడిపోతుంది అన్నమాట. ఇంకొంచెం ఉడకాలి, ఈ లోపల చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాను. మబ్బు మూసేసి ఉంది కదండి, ఎనీ టైం మళ్ళీ తుప్పర్లు పడుతున్నాయి. గట్టి కొడుతుందో వర్షం మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చల్లగా అయింది కొంచెం. ఇక్కడ వాయిస్ అయితే బ్రేక్ అయిందండి, నేను చూసుకోలేదు, మైక్ ఏదో నొక్కేసినట్టున్నాను. సడన్గా వాయిస్ ఆగిపోయింది, తర్వాత తెలిసింది మాకు. కానీ ఇక్కడ చూసారు కదా, ఈ బెండకాయ అది ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేస్తుంది అనమాట రసం అయితే. మనకి పులుపు మనం చూసుకుని దాన్ని తగ్గట్టుగా వేసుకోవడం అండి. చాలామందికి చిక్కగా ఇష్టమైతే చిక్కగా చేసుకుంటారు, కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం పలుచగా చేసుకుంటారు పులుసు, అది కొంచెం వాటర్ లాగా ఉంటుంది. నేను అటు ఇటు కాకుండా సమానంగా పెడుతున్నాను, మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా. బెండకాయ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను, ఎందుకంటే లేత బెండకాయలు కదండి, ఇట్టే ఇడిపోతే ఇంకా కూరంతా చిగురు వచ్చేస్తుంది. ఇడిపోకుండా ఉంటేనే మనకి బెండకాయ పులుసు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా పులుసు వేసేసాను, మరిగిపోతుంది, మంచి సువాసన అంట. ఇంకా హారిక అది కింద చదువుకుంటుంది అన్నమాట, ఎగ్జామ్స్ అండి, సెకండ్ సెమిస్టర్ జరుగుతుంది. అయితే తను ఇంకా వచ్చింది అన్నమాట, అంటే మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం కదా డిస్టర్బ్గా ఉంటుందని తను కింద రూమ్లోకి వెళ్ళి చదువుకుందన్నమాట. తను వచ్చేసరికి ఇంకా ఇల్లంతా మంచి సువాసన, పచ్చడిల్లు అంటేనే ఇంకా నూనెలో వేపిన ఆ పులుపుకి మంచి సువాసన కదండి. ఇంకా భోజనాలు వడ్డించేద్దాం. చూసారు కదా ఇల్లు ఎంత బాగుందో, మంచిగా ఎరుపు రంగులోకి నూనె అది తేరిపోయి. అలా చూస్తుంటేనే మనం కొంచెం పులుసు వేసుకుని తిన్నా కడుపు నిండిపోతుంది. నేను ఇక్కడ సాయంత్రం అది కేకేస్తున్నాను అనమాట వచ్చేనని. మా హారిక ఆల్రెడీ రెడీగానే ఉంది, తనకి మళ్ళీ భోంచేసి మళ్ళీ చదువుకుంటానని. ఆ పులుసు చూడగానే ఎవరివైనా టెంప్ట్ అయిపోతాం కదా, అంత టేస్టీగా కలర్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ స్మెల్కి ఆ చూపుకే మనం వెంటనే ఆకలి అనిపించేస్తుంది. అలాగే అనిపించింది మాకు కూడా. నేను కూడా ఈసారి మీ మా పిల్లలతో పాటే నేను కూడా భోజనం చేసేద్దామని ఇంకా రెడీ అయిపోయాము. అంటే భోజనానికి లేట్ అయిపోయింది అన్నమాట, 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మేమైతే ఈ కర్రీ గురించి స్పెషల్ హీరో గురించి కూడా చెప్పాం కదండి. ఇదిగోండి ఇంకా మా సాయిరామ్ అయితే వచ్చేసాడు, ఇంకా భోజనాలకి అయితే ఇంకా హారిక అయితే కూర్చున్నారు. ఎందుకంటే మళ్ళీ అది భోజనం చేసేసాక మళ్ళీ చదువుకోవాలన్నమాట. పాపం వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ అంటే టైం లేదండి, మా ఫస్ట్ సెమిస్టర్ అయింది, మళ్ళీ ఫస్ట్ అయిన ఒక నెలలకి అంటే మే నెలంతా సెలవులు ఇచ్చారు, మళ్ళీ సెకండ్ సెమిస్టర్ అన్నారు. అసలు పాపం తను టైం లేదు చదువుకోవడానికి, ఎంత దగ్గరగా పెట్టేశారని అనుకుంటుంది పాపం. ఇంకా సరే అని చెప్పేసి తనకు భోజనం పెట్టేస్తే తను వెళ్ళిపోయి చదువుకుంటుంది కదా, అంతే. ఇంకా కింద నుంచి పైకి వచ్చేటోడికి ఇంకా అసలు ఆ స్మెల్కే ఆ కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా అసలు ఎవరివైనా అంతే కదండి, నేనైనా అంతే. చూపుకి బాగుండాలి, అలాగే నోటికి రుచిగా ఉండాలి. ఇంకా అసలు మనకి అది బెండకాయ పులుసు అవనివ్వండి, వంకాయ ఎగిరవనివ్వండి, చక్కగా తినేయచ్చు అన్నమాట.
అయితే నేను వీళ్ళకి బెండకాయలే వేస్తున్నాను తప్ప పచ్చడేలు వేయట్లేదు. మా హారికంటే నువ్వు పచ్చడేలు పులుసు అని చెప్పి పచ్చడేలు లేకుండా బెండకాయలు వేస్తున్నావు ఏంటమ్మా అని చెప్పేసి, అంటే నిజమే కదా నేను బెండకాయ పులుసు ఐడియాలోనే ఉండిపోతున్నాను అని చెప్పేసి పచ్చడేలు వేరి వాళ్ళకి వేస్తున్నాను అనమాట. ఇద్దరికీ పచ్చడేలు అడుగుకి వెళ్ళిపోయినాయండి. నేనేమో ఆ పైన బెండకాయలు ఎక్కువ వేసాను కదా, మంచి లేతగా ఉన్నాయేమో భలే ఉన్నాయి. ముద్దకో బెండకాయ పచ్చడి తింటే భలే ఉంటుంది. మిమ్మల్ని ఊరిస్తున్నానేమో, తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను మైకు మొత్తం మీద మ్యూట్లో పెట్టేసాను, వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అయితే మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ కర్రీ ఎవరికైతే ఇష్టమని, మా సాయిరామ్ ఏమో తర్వాత చెప్తానన్నారు కదా, చెప్పు ఎవరు ఎవరికి ఇష్టం అంటే. నేను ఎలాగ ఇష్టం చెప్పనమ్మా, మీరు ఒకసారి యూట్యూబ్లో వీడియో చెప్తున్నారా, నేను అలా పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఒక అదేంటది ఇంటర్వ్యూ, ప్రభాస్ హీరో ప్రభాస్ అంటారు కదా, ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడో మీరు ఏదో గెస్ట్ చేసినట్టు నాకు ఎందుకు డౌట్, ఎందుకంటే అవునండి ప్రభాస్ గారు యూట్యూబ్లో వచ్చిందన్నమాట. దానికి చాలా ఇష్టం అంట బెండకాయ పచ్చిరెల్లు కొడుగుడు పులుసు, ఎందుకంటే భీమవరమే కదండి, మాదేమో ఈస్ట్ ఆయనదేమో వెస్ట్ అనమాట. ఖచ్చితంగా వెజిటేబుల్స్ తోటి నాన్ వెజ్ తోటి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. ఆంధ్ర వాళ్ళలో ఇలాగ వెజిటేబుల్స్తో చేయడంలో ముందు మేమే ఉంటాము. అయితే చాలా బాగుంది. ఎలా ఉంది కూర, కూర చెప్పండి సూపరా. పైగా ప్రభాస్ గారి ఇంట్లో ఎవరికైనా లంచ్ కి ఇన్వైట్ చేసినా మొత్తం టేబుల్ అంతా నాన్ వెజ్ కర్రీస్ తో నింపేస్తారంట. ఆయన కూడా అలాగే తింటారంట. అవును అంటే కృష్ణరాజు గారు అది ఇప్పుడు లేరు గానండి, ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా గెస్ట్లు వచ్చినా కూడా ఫుల్ గా పెట్టాలి అని ఒక ఇష్టం మాట అండి. ఫుడ్ తోటే అంటారు కదా ఫుడ్ తో చంపేస్తారంటారు అలా అన్నమాట. ఇంకా అంత బాగా అంత బాగా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. అన్ని రకాలు దొరుకుతాయి ఇవన్నీ చెప్తున్నారు. ముందు నాకు కూర ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను ఏమనుకోకండి. కొంచెం మంచిగా వచ్చింది కానీ అది మిస్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట, ఇలాగా వీడియో వెనకాల చాలా జరుగుతూ ఉంటాయన్నమాట, మర్చిపోతూ ఉంటాము. కూర అయితే అసలు బెలే ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.